కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ డోర్ నెంబర్ పదకొండు నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్ శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి తొమ్మిదవ బిల్డింగ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన హైదరాబాద్ డెబ్బై మూడు వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కళాశ్రీ ఆర్ట్ టెంపుల్ డాట్ కామ్ श्रीमन्नारायण नारायण हरि हरि కనపడని సర్వ దేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్న శాస్త్రం నాడీ శాస్త్రం వర్ణశాస్త్రం వాస్తు జ్యోతిష్య సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మీ ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురుశిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి తొమ్మిది డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం వీరి కుటుంబంలోనే పద్మశ్రీ కళాశ్రీ అవార్డుల పంట పండింది ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురుశిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా సంపాదకుడిగా ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రంపి ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందచేస్తారు కళాశ్రీ కేశవ సుస్వాగతం శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి నారదుడు త్రిలోక సంచారం చేస్తూ త్రికాల జ్ఞానిగా త్రికళ తత్వాన్ని బోధిస్తూ వచ్చాడు మహామునులకు యోగులకు కాలజ్ఞానం యొక్క తత్వాన్ని బోధిస్తూ ఇష్టకార్య కామసిద్ధిని గురించి తెలుపుతూ వచ్చాడు దానిలో ముఖ్యమైనది శారీరకంగా మనం స్నానం ఆచరిస్తుంటాం అదేవిధంగా మానసికంగా కూడా నిత్యం స్నానమాచరించాలి మనల్ని మనం ప్రాక్షాళన చేసుకోవాలి ఎప్పుడైతే ఒక వ్యక్తి మానసిక శారీరక ప్రాక్షాళన చేసుకుంటాడో వాడే నిజమైన జ్ఞాని లేకుంటే అజ్ఞాని నారదుడు ముఖ్యమైన ప్రక్షాళన గురించి తెలిపాడు స్వస్తికాకారంలో కూర్చొని తూర్పు వైపు చూస్తూ నాభిపై మనసును కేంద్రీకరించి అక్కడ వాయుతత్వముతో ధోమ్రవర్ణముతో ఉన్న కాంతిని దర్శించుకుంటూ ఎం అంటూ నాభిని స్పందింపచేస్తే నాభి నుండి నాభి కమలం నుండి శబ్ద తరంగాలు ఎం అంటూ బయలుపడాలి ఏదో ఎం అనాలి కాబట్టి ఎం అని ఇక్కడ నుండి రాకూడదు నాభి కమలం నుండి రావాలి ఎటువంటి గర్భానికి సంబంధించిన రోగములున్నా కూడా తప్పనిసరిగా నయమవుతుంది మానసికంగా శారీరకంగా పరిశుద్ధులవుతారు వారిలోని పాప దోషాలు గ్రహ దోషాలు కూడా నశించిపోయి అదృష్ట తరంగాలు వలయమై వారి చుట్టూ ఆవరించి ఉంటాయి నెగటివ్ ఎనర్జీ అన్నది తప్పనిసరిగా పక్కకు తొలగి వారిలో ముఖ కాంతి కూడా తేజస్సు పెరుగుతుంది నారదుడు మరొక ముఖ్యమైన పరిష్కార మార్గాన్ని తెలిపాడు మనం ఎన్నో రుణదోషాలతో పాపాలతో గ్రహదోషాలతో బాధపడుతుంటాం అవన్నీ తొలగించేందుకు రుణ గ్రహ గ్రహదోషాలని గత జన్మ శాపాలని పాపాలని దగ్ధం చేసేందుకు మరొక ముఖ్యమైన పరిష్కార మార్గం ఒకటి అది ఆత్మ ప్రక్షాళన మన హృదయ కమలం ఎప్పుడు కానీ ఊర్ధ్వముఖంగా ఉండదు అధోముఖంగా ఇలా కిందికి ఉంటుంది ఆ హృదయ కమలం ఒక చిత్రవర్ణమైన తత్వముతో గోధుమ వరి చివర ఉన్న ముళ్ళు ఎలా ఉంటుందో అణుమాత్రమైన ప్రాణశక్తితో వెలుగుల్ని చిమ్ముతూ ప్రతి వ్యక్తికి వేడిని అందిస్తూ శరీరమంతా వ్యాప్తించి వ్యాప్తి చెందిన ఆ శక్తి తరంగాలు మనలో తేజస్సుమయమై మనం మాట్లాడే మాటలో కానివ్వండి చేతల్లో కానివ్వండి మంచి తీరున నడిపించేదే ఆ హృదయ కమలంలోని ఆ అణుమాత్రం ఉన్న ప్రాణశక్తి అక్కడ మనం మనసును కేంద్రీకరించి అక్కడున్న అణుమాత్రంలో ఉన్న అగ్నిజ్వాలను ఇలా ఊర్ధ్వముఖంగా పైకి లేపి ఛౌం ఛౌం అంటూ ధ్యానించాలి ఆ తరువాత ఇలా అడ్డంగా నదిలా ప్రవహిస్తున్నట్టు ఆ జ్వాలల్ని ఛౌం క్షౌం అంటూ మనం ధ్యానించాలి అదే విధంగా అధోముఖంగా ఆ హృదయ కమలం నుండి ఆ అగ్ని జ్వాలలు క్షౌం క్షౌం అంటూ ప్రవహిస్తున్నట్టు మన దోషాలన్నీ కిందికి దిగి పాదాల నుండి భూమిలోనికి పాతాళలోనికి తీసుకుపోయినట్లు భావించాలి ఈ క్షౌం అన్న బీజాక్షరం హృదయ కమలంలోని అగ్నిజ్వాలను పెంపొందింప చేసి మనలో దాగి ఉన్న అణు అణువులోని గ్రహదోషాలని రుణదోషాలని తప్పనిసరిగా దగ్ధం చేసి తీరుతుంది మనం ప్రతి కుటుంబంలోనూ ఒక వింత సంఘటనల్ని చూస్తుంటాం ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారంటే ఆ నలుగురిలో ఒకరు ఒక కోణంలో తిరిగి ఉంటారు ఏదైనా చిన్న మాట అంటే చాలు కోపంతో అగ్గిబుగ్గి అయిపోతుంటారు రుసరుసలాడుతుంటారు ఇంకొందరైతే చిన్న మాటన్నా పడలేక ముక్కులు చేసి ఏడ్చి పెడబొబ్బలు పెట్టేస్తుంటారు కొందరు అలకపాను పెక్కేస్తుంటారు ఇంకొందరైతే చేతికి ఏం దొరికితే అది విసిరేసి నానా రభస చేసి గందరగోళం చేసేస్తుంటారు మరికొందరైతే ఏమీ చెప్పక మౌనంగా తమలో తామే కృంగిపోతూ దుఃఖపడిపోతూ బాధపడిపోయి ఈ ప్రపంచమంతా ఏకమైపోయింది నన్నొక్కడినే ఒక్కడినే వెలేసింది నేనే ఎందుకు పనికిరాని వ్యక్తిని ఇక్కడి నుండి దూరంగా తొలగిపోవాలి ఎవరి చూపుకు అందనంత దూరంగా పారిపోవాలి లేకుంటే ఏ విధంగానైనా మరో దారి చూసుకొని అందరికీ అందనంత ప్రాంతంలో ఉండిపోవాలి వీరందరూ ఒక వర్గం అయితే నేనొక్కడినే ఏకాకిగా మిగిలాను అని ఇలా రకరకాల మానసిక సంఘర్షణలతో నలిగిపోతుంటారు దీనికి అంతటికీ కారణం ఏంటంటే వారి మానసిక స్థితికి కారకుడైన చంద్రుడే చంద్రుడు ఎప్పుడైతే నీచ స్థానంలో చూడబడతాడో చంద్రుడు ఎప్పుడైతే ఒక ఉచ్చస్థానాన్ని కోల్పోయి ఇంకొక దుష్టగ్రహ దృష్టిని ప్రసరింప చేసుకున్నప్పుడు ఆ చంద్రుడి యొక్క మానసిక స్థితి క్షీణించి ఈ వ్యక్తి యొక్క లక్షణాలు మారిపోతుంటాయి అందుకని మానసిక స్థితి బలంగా ఉండాలంటే చంద్రుడు కూడా బలంగా ఉండాలి అందుకు ముఖ్యమైన పరిష్కార మార్గం ఇప్పుడు తెలుసుకుందాం సోమవారం రోజు ఆరు ఏడు గంటలకి చంద్రహోరే ఉంటుంది ఆ చంద్రహోర సమయంలో మీరు నిర్మలంగా ఉన్న ఆకాశం వైపు చంద్రుడు ఉంటే పర్లేదు లేకున్నా కూడా ఆ ఆకాశంలో అర్ధచంద్రాకారంలో చంద్రుడు వృద్ధి చెందుతున్నట్లు భావిస్తూ ధ్యానిస్తూ ఓం చంద్రశేఖర ఓం చంద్రశేఖర నమః అనుకుంటూ ధ్యానిస్తూ పదిహేను నిమిషాలు ప్రార్థన చేసుకోండి తప్పనిసరిగా ఆ సోమశేఖరుడి అనుగ్రహ తరంగాలు అమృత జల్లులై ఆకాశం నుండి కురిసి మీ బ్రహ్మ కమలంలోనికి ప్రవహించి ఈ శిరస్సు నిండా అమృత జలం నిండింది మన మనో పలకంపై ఉన్న దుష్ట తరంగాలన్నీ ఛాయలన్నీ తొలగిపోయాయి మంచి బలమైన వ్యక్తిగా నేనున్నాను ఎవరు ఏమన్నా జంకను ఎవరు ఏమన్నా నేను భయపడను ఎవరికీ తలంచను నేను దీశాలిని ఏదైనా జయించగలను ముందడుగు వేయగలను ఈ జీవిత సమరంలో రాణించగలను అని మానసిక స్థితితో ధైర్యంగా ముందుకెళతారు తప్పనిసరిగా రాణిస్తారు మానసిక దృఢత్వం మీకు ఏర్పడి ప్రతి కార్యంలోనూ విజయాన్ని సాధిస్తారు చిన్న చిన్న విషయానికి అలగటము ఏడవటము ఇటువంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవు అంతేకాకుండా సోమవారం రోజు పాల పాయసము లేకుంటే పెరుగన్నమైనా పర్లేదు అటువంటిది ఒక పదకొండు మందికి దానం చేసి చూడండి మీ మానసిక దౌర్బల్యమంతా అందులో దానం చేసేస్తున్నట్టు భావించి ఇవ్వండి తప్పనిసరిగా మీరు మంచి దృఢ చిత్తముతో ధైర్యంతో అన్ని కార్యాలను దిగ్విజయంగా చేయగలుగుతారు ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం కలిగి తీరుతుంది ఈ చంద్రశేఖరుడి అనుగ్రహం కలిగి మీరు జీవిత సమరంలో పోరాడి పైపైకి ఎదుగుతారు ఆది శంకరాచార్యుడు కేరళలోని కాలడిలో చిన్న కుగ్రామంలో పుట్టి ఆ కేరళ నుండి హిమాలయాల్లోని కేదారం వరకు కాలినడకన దేవతా సందర్శనం చేసుకుంటూ ప్రకృతి మాతలోని దేవతల్ని ఆరాధించుకుంటూ చిన్న వయసులోనే శక్తి పీఠాల్ని స్థాపించాడు అటువంటి పీఠాల్లో ముఖ్యమైనది సరస్వతి కటాక్షం కలది శృంగేరి పీఠము ఆ శారదా పీఠము ఒకనొకప్పుడు నిర్మానుష్యంగానే ఉండేది అది నిజమైన పేరు శృంగగిరి ఋషి శృంగగిరి అని పేరు ఆ శృంగగిరి కాస్త శృంగేరిగా మారింది ఇంకొక విషయంగా చూస్తే అక్కడి నుండి ప్రవహించే నది తుంగల నుండి వచ్చే నీరంతా ఒకటిగా చేరి నదీ ప్రవాహమై మెలికలు తిరుగుతూ పరవశంతో ఆ కొండ శిఖరాన ప్రవహిస్తుంది దాన్ని తుంగ ఏరి అని కూడా అంటారు అంటే ఆ తుంగల నుండి వచ్చిన ఊట నీరే నదిగా మారింది ఆ నది జీవనది అయి ప్రవహిస్తూనే ఉంటుంది ఆ శిఖరాగ్రహణ తత్వమైన గుర్రపు ఉంది నేను చూసిన వెంటనే ఆ శిఖరాగ్రము గుర్రము ముఖములాగుందయ్యా అని పక్కనున్న వారితో మౌనవ్రతం ఉన్నందువల్ల వారికి రాసి చూపించాను నాతో పాటు వచ్చిన గైడు నిజంగానే అది కుదరే ముఖే అన్నాడు కుదరే అంటే గుర్రమని ముఖే అంటే ముఖమని గుర్రపు ముఖమున్న శిఖరము అది హైగ్రీవ తత్వమైన శిఖరం అది అటువంటి శృంగేరి నదీ తీరాన మనం వెళ్ళేసరికి పరవశించిపోతాం ఎక్కడో శిఖరాగ్రాన ప్రవహించే ఆ తుంగా నది మెలికలు తిరుగుతూ జింక పిల్లల గంతులేస్తూ ఉంటుంది అందమైన సర్పం మెలికలు తిరుగుతూ ఉంటుంది ప్రకృతి పరవశించి పాట పాడుతున్నట్లు ఆ జల ప్రవాహం వినిపిస్తూ ఉంటుంది పచ్చని ప్రకృతి మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది ఎన్నో ఎన్నెన్నో ఆలోచన తరంగాలు వస్తుంటాయి నిజంగానే ఆది శంకరాచార్యుడు పరవశించి ధ్యానం చేసినప్పుడు ఆ శారదాంబ ఆయన మనోనేత్రానికి ప్రత్యక్షమైంది ఆమెను ధ్యానించిన తర్వాత కళ్ళు తెరిచిన వెంటనే ఆయనకు మరో దృశ్యం కంటబడింది ఒక కప్ప ప్రసవిస్తుంటే ఆ కప్పకి ఎండ తగలకుండా ఒక సర్పం నీడనిస్తుందట ఆ వింత దృశ్యాన్ని చూసి కప్పను మింగవలసిన సర్పం నీడనివ్వటం విచిత్రంగా ఉంది ఇదేం చోద్యం ఇక్కడేదో మహత్తరమైన స్థాన బలం ఉంది జ్ఞానబలం ఉంది ఆ జ్ఞానానికి కారకురాలైన సరస్వతి యొక్క కరుణా కటాక్షం ఇక్కడ ఉంది ఆ స్థలం మహిమాన్వితమైన స్థలంగా మారింది జ్ఞాన సంకేతమైన శారదాంబ పీఠంగా మారింది అందుకనే వెంటనే ఆ ప్రదేశంలోనే రాతిపై శ్రీశంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని చిత్రించి అక్కడే ఒక చక్క విగ్రహాన్ని సరస్వతి రూపంలో ధ్యానించి ప్రతిష్ట చేశారు ఆనాటి నుండే శృంగేరి మఠంగా ఈనాటి వరకు కొలువై ఉంది అందరికీ జ్ఞానభిక్షను వసుగుతూ ఆ తల్లి కటాక్షాల్ని ప్రసరింప చేస్తూనే ఉంది అక్కడికి వెళ్ళి ఎవరైనా సరే ఒక గంటసేపు ధ్యానం చేసి చూడండి తప్పనిసరిగా మీ మనోనేత్రానికి సప్త వర్ణాలతో సప్త స్వర వీణ వాయించుతూ వీణని మీటుతూ ఆ తల్లి సాక్షాత్కరిస్తుంది ఎందుకు పనికిరాని కప్ప ప్రసవిస్తుంటే ఆ పాము పడగా నీడనిస్తుంటే ఆ స్థలం ఎంతటి మహిమాన్వితమైనది గొప్పదో మనకు అర్థమవుతుంది అంటే ఆ పాము కప్పపై ఉన్న శత్రుత్వాన్ని మరచిపోయి జ్ఞానంతో నీడనివ్వాలి అని ఆలోచింపగలిగిందంటే అది స్థలం యొక్క ప్రభావమే ఆయన ధరించిన దండం ఏకదండం అది ఐదు అడుగుల పొడవు ఉంటుంది ఐదు అడుగుల పొడవు ఒక మనిషి తత్వాన్ని కూడా తెలిపేదే గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఈ పంచభూత తత్వాన్ని తెలిపే ఐదు అడుగుల దండమే ఏకదండమే ఆ శంకరాచార్యుల దండం అదే అద్వైతము ఈ అద్వైతం ఏం తెలుపుతుందయ్యా అంటే జీవుడు దేవుడు ఒక్కడే ఇదే అద్వైతము అని తెలిపాడు అందుకని వీరు ఒక దండాన్నే ధరిస్తారు దేవుడొక్కడే జీవుడు ఒక్కడే అంతా ఒక్కటే అని ఈ ఏకత్వాన్ని తెలిపేదే శంకరాచార్యుల అద్వైతము దీనిలోని ద్విదండము త్రిదండి ఇలా అనేక రకాలు ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది అద్వైతాన్ని గురించి కాబట్టి ఆ దండాన్ని గురించి పంచభూత తత్వమైన కొలతల్ని గురించి తెలుసుకుంటున్నాము అదేవిధంగా శంకరాచార్యుల సౌందర్య లహరి ఆయన మనోనేత్రంలో దర్శించి మనకు వారి వర్ణననులు ఎలా ఉందో తెలిపి వారి ప్రతి అణు సందర్శింపచేసిన శక్తి ఆయనకొక్కడికే ఉంది